హలో ఫ్రెండ్స్, మనం చాలా రకాల డిసీజెస్ వింటూ ఉంటాం, కానీ నేను ఇప్పుడు చెప్పబోయే డిసీజ్ చాలా రేర్ అండ్ షాకింగ్గా కూడా ఉంటుంది. ఈ డిసీజ్ వస్తే బ్రతికున్న మనిషి రాయిలా మారిపోతాడు. అవును, యునైటెడ్ కింగ్డంలోని ఒక 5 నెలల పాప రాయిలా మారుతుంది. అసలు బ్రతికున్న మనిషి రాయిలా ఎలా మారుతాడు, దానికి ట్రీట్మెంట్ ఉందా, దానికోసం ఫుల్ డీటెయిల్స్ ఈ వీడియోలో చూద్దాం. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న నోటిఫికేషన్ బెల్ని తప్పకుండా యాక్టివేట్ చేయండి. ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ ఫ్రెండ్స్తో షేర్ చేసుకుని మన ఛానల్కి సపోర్ట్ చేయండి. మీరు చేసే ప్రతి లైక్ అండ్ కమెంట్ కూడా ఛానల్కి యూజ్ అవుతుంది. థ్యాంక్ యూ. ఈ పాప పేరు లెక్సీ రాబిన్. వీళ్ళ పేరెంట్స్ అలెక్స్ అండ్ డేవ్కి 2021 జాన్ 31న ఈమె పుట్టింది. పుట్టినప్పుడు అందరిలానే నార్మల్ బేబీలా ఉంది, కానీ చేతులు కాళ్ళ యొక్క బొటన వేళ్ళు కదలకుండా ఉండడం వాళ్ళ పేరెంట్స్ అబ్జర్వ్ చేశారు. తరువాత టెస్ట్ చేస్తే లెక్సీకి ఒక రేర్ డిసీజ్ ఉందని డాక్టర్స్ చెప్పారు. దాని పేరు FOP, ఫైబ్రో డిస్ప్లాసియా ఒసిఫికెన్స్ ప్రోగ్రెసివా. ఇది 20 లక్షల మందిలో ఒకరికి రేర్గా వస్తుందంట. ఈ రేర్ డిసీజ్లో మజిల్స్, కండరాలు స్టోన్స్లా మారుతాయి. అది ఎలా అంటే, స్కెలిటన్ బయట బోన్స్ పెరుగుతూ ఉండి అసలు బాడీ పార్ట్స్ని కదలకుండా ఉండేలా చేసి కొన్ని సంవత్సరాలకి స్టోన్స్లా ఈ డిసీజ్ మార్చేస్తుంది. ఈ డిసీజ్ వచ్చిన వాళ్ళు 20 సంవత్సరాలు వచ్చేసరికి మంచం పట్టచ్చు. వీళ్ళ లైఫ్ స్పాన్ 40 సంవత్సరాలు మాత్రమే ఉంటుంది. పొరపాటున వీళ్ళకి వేరే డిసీజ్ ఏదైనా వస్తే వాళ్ళ పరిస్థితి ఇంకా దారుణం అవుతుంది. ఎందుకంటే ఈ డిసీజ్ వస్తే ఇంజెక్షన్స్, వ్యాక్సినేషన్స్ అండ్ డెంటల్ కేర్ లాంటివి ఇవ్వడానికి అవ్వదు. ఇప్పటి వరకు అయితే ఈ డిసీజ్కి ట్రీట్మెంట్ లేదు. లెక్సీ రాబిన్ని కొంతమంది ఎక్స్పర్ట్స్ అబ్జర్వేషన్లో ఉంచారు. ఈ రేర్ డిసీజ్ని క్యూర్ చేయడానికి సైంటిస్ట్ దీనిపైన వర్క్ చేస్తున్నారు. దీనికోసం కొన్ని క్లినికల్ ట్రయల్స్ కూడా జరుగుతున్నాయి. సైంటిస్ట్ చేసే ట్రయల్స్ సక్సెస్ అయ్యి త్వరలోనే ఈ డిసీజ్ని తగ్గించే ట్రీట్మెంట్ రావాలని మనమందరం విష్ చేద్దాం. ఇది గైస్ ఈ వీడియో. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కమెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. ఇంతవరకు టేక్ కేర్, స్టే సేఫ్.